నమస్తే తెలంగాణలో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆయన కస్టడీలోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి ఈ వ్యవహారంలో తాజాగా తన సోదరుడితో పాటు మరికొంతమంది బంధువులు అలాగే ఎవరైతే శివ బాలకృష్ణకు బినామీలుగా ఉన్నారో వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకనంటే ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించారు అనేది ఒక నిర్ధారణ అయ్యింది ఆయన పనిచేసినటువంటి ప్రతి ప్రాంతంలో ఎక్కడ చూసినా లంచాలు ముడుపులు ఇదే వ్యవహారం ఇలాంటి సందర్భంలో ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని ఆయన విచారించినటువంటి క్రమంలో ఆయన కొన్ని ప్రాంతాలకు కూడా ఏసీబీ అధికారులు తీసుకువెళ్ళారు ఏవైతే ల్యాండ్స్కి సంబంధించినటువంటివి అలాగే ఫ్లాట్స్ విల్లాలు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో అడ్రస్లతో అక్కడ కూడా తీసుకువెళ్ళారు ఇప్పుడిదే తెలంగాణలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది ఎందుకంటే ఎనిమిది రోజుల కస్టడీలో చాలా కీలకమైనటువంటి వ్యవహారం బయటపడుతుంది ఎన్నికల కోడ్ వస్తుందనగా దాదాపు వెయ్యి ఫైల్స్కి పైగా క్లియర్ చేశారు మరో రెండు రోజుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తారు అనగా రెండు విలువైనటువంటి కార్లు గిఫ్ట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయనకి ఇచ్చారు అలాగే ఎన్నికలు ఇంకా నెల రోజుల్లో జరుగుతాయి అనగా హైదరాబాద్ శివార్లో పదకొండు ఎకరాలు కొనుగోలు చేశారు ఇప్పుడు ఇవన్నీ చాలా కీలకంగా మారాయి ఏదైతే లాకర్స్ కూడా కొన్ని ఓపెన్ చేసినట్లు దాంట్లో కేజీలు కొద్దీ బంగారం బయటపడినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు శివ బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు పదకొండు లాకర్లు గుర్తించారు ఆయా బ్యాంకులకు సంబంధించి ప్రతి లాకర్లో కొన్ని ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయట కేజీల కొద్దీ బంగారం చాలా కీలకంగా మారేటువంటి అంశంగానే ఉంది ఎందుకనంటే ఆయన సంపాదించినటువంటి ఆస్తులు చూస్తే ఏసీబీ అధికారులే కాదు యావత్ ప్రపంచం అని అనొచ్చు ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు ఒక్కటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా విలువైనటువంటి భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్సే అలాగే సెల్ ఫోన్లు కాస్ట్లీ కార్లు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కార్లే విల్లాలు ఫ్లాట్లు అగ్రికల్చర్ ల్యాండ్ వీటన్నిటినీ ఐడెంటిఫై చేసినటువంటి అధికారులు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు తన సోదరుడితో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి చాలా కీలకంగా మారేటువంటి అంశంగా ఉంది ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులకు ఏ రకమైనటువంటి చెక్ పెడుతున్నారో మనం చూస్తూ వస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఆయన పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఆయన కింద స్థాయి సిబ్బంది నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడం తాజాగా హెచ్ఎండిఏ కార్యాలయానికి ఏసీబీ అధికారులు లేఖ రాయటం అలాగే ఆ కార్యాలయానికి వెళ్ళి విచారించడం అక్కడి నుంచి రేరా కార్యాలయంలో ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆ కార్యాలయానికి కూడా తీసుకువెళ్ళి ఆయన క్యాబిన్లో సోదాలు జరిపారు అక్కడ కూడా కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ బయటపడ్డాయి కొంత క్యాష్ కూడా బయటపడింది అంటే ఇంత భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి మొత్తానికి చాలామంది ఈ వ్యవహారం వెనుక ఇద్దరు ఐఏఎస్ అధికారులు పేర్లు బయటకు వస్తాయి అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా బయటికి రావచ్చు ఆయన పేరు కూడా ఎందుకనంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైనటువంటి వార్తగా మారింది ఎందుకనంటే ఏసీబీ రైడ్స్ మనం చూసాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన వారు ఉన్నారు కానీ ఈ శివ బాలకృష్ణ లాగా ఎవరు కూడా అక్రమాస్తులు సంపాదించాల అంటే ఏ స్థాయిలో సార్ గారి సంపాదన అక్రమంగా ఉందో క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి